రకరకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే చాలా రుచిగా కొంచెం స్పైసీగా కూర అరటికాయతో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అలాగే ఈ కూర అరటికాయతోనే పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ పకోడీని మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, అలా కాకుండా పప్పుచారులోకి, రసంలోకి, పప్పులోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ కూర అరటికాయతో మనం టిక్కీస్ లాగా కూడా తయారు చేసుకుంటాము, వడల మాదిరిగా తయారు చేసుకుంటాము. అందుకోసం ముందుగా కూర అరటికాయ తీసుకోండి. ఈ కూర అరటికాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు అరటికాయని తురుముకోవాలి. ఈ విధంగా అరటికాయని చక్కగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి ఈ తురుముకున్న అరటికాయని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. అల్లం ముక్కను కూడా మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అల్లంను కూడా చక్కగా తురుముకుంటున్నానండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బలను కూడా తురుముకోవాలి. వెల్లుల్లిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీరు అల్లం వెల్లుల్లి ముక్కలుగా వేయటం ఇష్టం లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం అలాగే వెల్లుల్లిని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ కూర అరటికాయతో తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కారం తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే 1/2 చెంచా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి. 2 చెంచాల వరకు శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది. 2 అరటి పండ్లకి 2 చెంచాల శనగపిండి, అలాగే 2 చెంచాల కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండిని వేసుకోండి. ఎంతైతే శనగపిండి తీసుకుంటారో అంతే మొక్కజొన్న పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ శనగపిండి, మొక్కజొన్న పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక ఇందులో నీళ్లు వేయాల్సిన పని లేదండి. అరటికాయలో ఉండే తేమతోనే మనం చక్కగా శనగపిండి అలాగే మొక్కజొన్న పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేత్తో తుంచుకొని అప్పటికప్పుడు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. బాండిలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు అర చెంచా వరకు వేడి నూనెను మనం కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ కరివేపాకు, కొత్తిమీర బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని వడల్లాగా తయారు చేసుకోండి. ఈ విధంగా వడల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వడని నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకుంటే సరిపోతుందండి.
కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మీకు లోపల కూడా పచ్చి లేకుండా చక్కగా ఉడుకుతాయి. అరటికాయ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు చక్కగా ఉదయాన్నే అరటికాయతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు తయారు చేసుకోవచ్చండి. మరి ఇదే పిండితో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నూనెలో కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవటమే, అయితే మరీ లావుగా కాకుండా ఈ విధంగా కొంచెం క్రిస్పీగా రావడానికి, అంటే మనకి వడలైతే లోపల సాఫ్ట్గా ఉన్నా బాగుంటుంది కానీ పకోడీలు కొంచెం క్రిస్పీగా ఉంటే చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వీటిని మనం కొంచెం సన్నగా నూనెలో వేసుకోవాలి పకోడీల్లాగా. ఈ పకోడీల్లో మనం బియ్యపు పిండి వేయకపోయినా కూడా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకి నిల్వ కూడా ఉంటాయండి, వారం రోజుల వరకు ఈ పకోడీలు నిల్వ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి నిల్వ ఉంటాయి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఇలా కూర అరటికాయతో పకోడీలాగా తయారు చేసుకున్నట్లయితే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా వేడివేడిగా తినేయచ్చు. అంతేకాకుండా ఈ పకోడీలని మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు, పప్పుచారు, పప్పులోకి, రసంలోకి. చాలా అంటే చాలా కరకరలాడుతూ ఉంటాయండి. ఇందులో బియ్యం పిండి వేయకపోయినా కూడా క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఉల్లిపాయతో కూడా పనిలేదు. మరి వడలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అయితే వడలు తయారు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు తయారు చేసుకోవాలి. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందో. మరి మీ అందరికీ కూర అరటికాయతో తయారు చేసుకున్న ఈ పకోడీ అలాగే వడల వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.